నగరం మండలం మంత్రిపాలెం గ్రామంలో సురేష్ బాబు గారు అనే రైతు వారి తోటలో పండించిన ఈ కాశ్మీర్ రేక పళ్ళని ఆ తోట దగ్గర ఇలా కేజీ సైజు ఒక బ్యాగ్స్లో పెట్టి ఇక్కడే స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి ఈ ఫ్రూట్స్ అనేది తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ ఫ్రూట్స్ హైదరాబాద్, బెంగళూరు ఇక్కడ కూడా తీసుకుని ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నవి. నేను పూర్తిగా ఈ ఫార్మింగ్ ఎలా జరుగుతుంది, ఈ చెట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అసలు సురేష్ బాబు గారు అనే రైతు నగరం మండలం మంత్రిపాలెం గ్రామం మంత్రిపాలెం హరిజనవాడ దగ్గరలో ఇది ఒక 2 ఎకరాల పొలంలో ఈ కాశ్మీర్ రేక్కాయ అనేది పండిస్తూ ఉన్నారండి. ఇది చాలా అద్భుతంగా టేస్ట్ అయితే ఉన్నది. ఈ మన ఏరియాలో, మన రేపల్ల ఏరియాలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది, వందలాది మంది వచ్చి డైరెక్ట్గా ఇక్కడ తోట దగ్గరకు వచ్చి కాయలు అనేది కొనుక్కెళ్తూ ఉన్నారు. ఈ కాయలు తినటం వల్ల చాలా ఆరోగ్యంలో కూడా వస్తాయి అని కూడా ఈ తినేవాళ్ళు కూడా చెప్తూ ఉన్నారండి. ఈ మొక్కలు ఇప్పుడు మనం చూసే మొక్కలు అయితే కనుక 3 సంవత్సరాల మొక్కలు అండి ఇవి. 3 సంవత్సరాలు అంటే ఇవి మెయిన్గా వచ్చేసి నవంబర్ ఎండింగ్ నుంచి డిసెంబర్ మొత్తం, జనవరి మొత్తం, అంటే ఈ 3 నెలలు కూడా ఈ పంట అనేది బాగా కాస్తుందండి. ఇప్పుడు చూస్తున్నారు వీడియోస్లో కూడా మీరు, సైజు కూడా చాలా పెద్దగా ఉంది, చాలా టేస్టీగా ఉన్నది. దీంట్లో వచ్చేసి ఎకరానికి సుమారు 1.5 నుంచి 2 లక్షల ఆదాయం కూడా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అని కూడా ఈ రైతు గారు మనకు చెప్పి ఉన్నారండి. చాలా అద్భుతంగా ఉంది ఈ తోట. ఎటు చూసినా కూడా చెట్లన్నీ కూడా కాయలతో నిండి ఉన్నవి. దాదాపు చాలా క్రాప్ అనేది కొయ్యటం జరిగింది. అయినా కూడా ఇప్పుడు మనం రైతుని మనం అడగగా సురేష్ బాబు గారు మనకి పర్మిషన్ ఇచ్చారండి. ఎందుకంటే ఈ వీడియో మీకు అందరికి ఎందుకు పెడుతున్నానంటే, మన రేపల్ల దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా రేకాయలు, కాశ్మీర్ రేకాయ చాలా టేస్టీగా ఉందండి, ఇవి టేస్ట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు ఇక్కడే వచ్చి తీసుకెళ్ళచ్చు. కేజీ 100 రూపాయలకి అందుబాటులో పెట్టారు. ఇక్కడే స్టాల్ పెట్టి కూడా విక్రయిస్తున్నారండి. ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. వారికి ఆర్డర్స్ చెప్తే కనుక బల్క్గా కూడా మన కోసి ఇచ్చే సదుపాయం కూడా ఉందని ఆ రైతు ఇప్పుడే తెలియజేసి ఉన్నారండి. చూస్తే కనుక ఈ కాయలో చాలా స్వీట్నెస్ కూడా ఉంది, చాలా బాగుందండి. ఈ తోట మొత్తం కూడా, ఈ తోటలో ఎటు చూసినా కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ కాశ్మీర్ రేకపళ్ళని ఈ రైతు మనకు చెప్తున్నారండి. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా అద్భుతంగా ఈ పంటను అనేది పండిస్తూ ఎక్కువ దిగుబడి కూడా వస్తుందని కూడా ఈ రైతు తెలియజేసి ఉన్నారు. మీరు ఎవరైనా కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేసి కాయలు కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఇది చెప్పదలిసేది ఏంటంటే, ఈ కాశ్మీర్ యాపిల్ చాలా టేస్టీగా ఉంది. ఒకసారి టేస్ట్ చేసుకుని మీరు కూడా తీసుకెళ్తారని వచ్చామండి. మేము ఈ మా ఫ్రెండ్స్ చెప్పబట్టి మేము కూడా వచ్చి టేస్ట్ చేసి తీసుకెళ్దామని వచ్చాం. మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి మేము మీకు వీడియో ద్వారా పెడుతున్నాం. ముఖ్యంగా మన రేపల్ల పరిసర ప్రాంత ప్రజలు ఎవరికైనా ప్లేస్ ఉన్నట్లయితే దీనికి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఈ ఫ్రూట్స్ పండించడానికి వాటర్ చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా ఈ చెట్లు అనేది పెట్టవచ్చు, ఈ కాశ్మీర్ రేక పళ్ళు అనేది పండించవచ్చు. ఆ విధంగా ఉపయోగపడుతుందని ఈ ఇన్ఫర్మేషన్ మీకు పెడుతున్నానండి. ఎవరైనా కూడా మీ దగ్గర ప్లేస్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కాశ్మీర్ రేక పళ్ళు అనేది పెట్టి పెంచడం వల్ల మంచి దిగుబడి వస్తుంది, మంచి ఆదాయం వస్తుందని కూడా మనకి చెప్పడానికి చాలా ఈజీగా మనం ఈ వీడియో చూసి కూడా మనం మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ రైతును వచ్చి మనం కనుక్కోవచ్చు. మంచి దిగుబడి, తర్వాత మంచి టేస్టీగా కూడా ఉన్నాయండి ఈ ఫ్రూట్స్. ఓకేనా? ఓకే, బాయ్. హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం కాశ్మీర్ రేక తోట, రేక పళ్ళు అంటారు కదండి, కాశ్మీర్ రేక పళ్ళు తోటలో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి రేపల్ల నియోజకవర్గంలో నగరం మండలం మంత్రిపాలెం గ్రామంలో ఒక రైతుగా 3 సంవత్సరాల నుంచి ఈ పంట అనేది పండిస్తూ ఉన్నారండి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడవచ్చు చాలా అద్భుతంగా ఈ పంటను అనేది సాగు చేస్తూ ఉన్నారు ఈ రైతు. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా పంట వస్తుంది, కాయలు కూడా ఈ కాశ్మీర్ రేకాయలు మంచి సైజులో ఉన్నవి. ఈ రైతు యొక్క వివరాలు కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు పెడతానండి. మెయిన్గా వచ్చేసి ఈ ఫ్రూటు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడే మేము కూడా రుచి చూసాము. అయితే ఈ ఫ్రూట్ ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు, తర్వాత దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి
ఎవరైనా కూడా ఈ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, కాశ్మీర్ రేగు పళ్ళు అండి, చాలా మంచి సైజు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన విధంగానే మన సురేష్ బాబు గారు అనే రైతు ఈ పంటని 2 ఎకరాల విస్తరణ పొలంలో, వారి పొలంలో మంత్రి పొలంలో పండిస్తున్నారండి. మేము ఈ ఫామ్ దగ్గరికి వచ్చాం. ఈ పూట మేము ఒక 2-3 డేస్ బ్యాక్ టేస్ట్ చేసామండి, మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాము. అంటే వాళ్ళు చాలా టేస్టీగా ఉండటంతో మేము అడిగి ఇక్కడికి వచ్చాము ఫామ్ దగ్గరికి, మేము కూడా పర్చేస్ చేయడానికి. ఈ వీడియో ద్వారా మీకు ప్లేస్ ఉన్న రైతులు, తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటారని ఈ వీడియో మీ అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తున్నానండి. చూసినా కూడా కేజీకి దాదాపు ఒక గిన్నె నిండా కూడా మనకి కాయలు అనేది వస్తున్నాయి. మంచి సైజులు కూడా ఉన్నాయి. ఇక్కడే మన ఈ ఫామ్ దగ్గరే మనకి వెంటనే మనకి వేచేసి మనకి నచ్చిన కాయలు మనకి ఇస్తున్నారండి. చాలా చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ కూడా. అందరూ వచ్చి మీరు ఈ కాయలు టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుందని నేను చెప్పింది. అదే ఈ రిస్క్ లేకపోతుందా?